ఇప్పుడు ఆయన కోసం రాజీనామా చేసినందుకు మేము ఫీల్ అవ్వం గానీ జగన్ మోహన్ రెడ్డి అంటే నడిచినవనే ఫీలింగ్ ఒకటే ఉంటదన్న నాకు. ఎందుకని ఆయన లాంటి మెంటాలిటీ అనేది అనుకున్నాం గానన్న. ఇప్పుడు ఆయన కోసం మీరు రాళ్ళ దెబ్బలు తిన్నారు. అవును. తెలంగాణ ద్రోహులని ముద్రేయించుకున్నారు. చచ్చిపోయేటోళ్ళం ఆ రోజు. తెలంగాణ ద్రోహులని ముద్రేయించుకున్నాం. అవును. అయితే ఎప్పుడు కూడా మేము రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీని కలిసే అవకాశం మాకు రాలేదు కదా అన్న. ఆయన ఉన్నప్పుడు ఎవ్వరికి రాలే. ఆయన చనిపోయినాకనే కానీ ఈయన మెంటాలిటీకి ఇంత డిఫరెంట్ ఉంటుందని మాకెట్లా తెలుసు అన్న. మాకంటే ఇక ఈయనకి ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇవ్వలేదు అచ్చెన్నాయుడు ఆయన అచ్చెన్నాయుడు వాళ్ళకు నేను గాలి జనార్దన్ రెడ్డి ఇంకా ఈ మెడిసిన్ అవి సప్లై చేస్తారు చూడనా ఆయన పేరేంటి ఇక్కడ ఆయన కూడా లోపల ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా కూర్చున్నప్పుడు నేను పోయినా అన్న నాకు సెక్యూరిటీ ముఖ్యం ఆడ కిరణ్ కుమార్ రెడ్డి అన్న నా తీసేస్తా అంటాను. కిరణ్ కుమార్ రెడ్డి అన్న నన్ను పిలిచాడు ముఖ్యమంత్రి నీకు తిరుపతిలో 5,000 కోట్ల వరకు ఇస్తా మళ్ళా రేఖ మన కాంగ్రెస్ తీసుకురా మళ్ళా మంత్రి ఇస్తా నీకు ఎమ్మెల్సీ ఇట్లే కంటిన్యూ ఉంటుంది అంటే ఊహించింది నాకన్నా నేను డైరెక్ట్ ఇట్లే అన్నా ఇది ఏ భాష అని అనుకోండి మీరు అన్న తర్వాత ఈయన దగ్గర పోయినా జగన్ దగ్గరికి ఒకటి ఖాళీ ఉన్నది. ఇప్పుడు అరే మురళన్న నువ్వు ఎమ్మెల్సీ నేను అనుకోలేదు మర్చిపోయినా అంటే నువ్వే ముఖ్యమంత్రి అవుతావా పిల్లి సుభాష్ చంద్రబోసు అడుగుతున్నాడు అంటే ఈయన ఏమనుకున్నాడు ఆయన కూడా త్యాగం చేసినోడే మంత్రి పదవి కూడా కొట్టుకున్నాడు ఆయనకి ఇస్తే మాకేం ఎస్సీ కూడా మాకేం అభ్యంతరం ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వలే ఆయన ఎవరో రెఫర్ చేస్తే ఆయనకి ఇచ్చిండు 6 కోట్లు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన 6 కోట్లు ఇస్తే కదన్నా 10 ఎకరాలు అమ్మి అల్ల నుంచి లెటర్ రాసి పంపిండి ఇవన్నీ కూడా ఏ ఫ్యామిలీలనన్నా 3 పదవులు ఉంటాయా మీరు ఎమ్మెల్సీ అడుగుతాండ్రు ఎమ్మెల్యే అడుగుతాండ్రు రేపు గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి అడుగుతాండ్రు అడగడంలో కూడా హద్దు ఉండాలి. ఆ లెటర్లు ఆయన చింపించిండు నేను ఎప్పుడన్నా పనికి వస్తే అని దాచి పెడితే రాసి పంపిండు అన్న అంటే జగనే మేము 3 పొడగొట్టుకునే కదా ఆయన దగ్గరికి పోయింది ఎక్కడైనా 3 ఉంటాయని ఆయన అడుగుడేంది వాళ్ళ నాన్న ఇచ్చినయే కదా 3 కూడా అటువంటి మెంటాలిటీ తర్వాత ఇంకా మాకు తెలిసిపోతుంటది కదన్న వే ఆఫ్ బిహేవియర్లో కానీ దాంట్లో కానీ ఆయనకు ఒకలాంటి హెడ్ వెయిట్ అంతే ఇంకా మెంటాలిటీ అంటే ఆయన పరివర్శన అన్న దాన్ని ఇంతకన్నా ఎండ్ ఆఫ్ అనద్దు మనిషిని అన్ని వేళలు అన్ని ఖర్చు పెట్టిన పైసలు మీటింగ్లకు ఆర్టీసీ బస్సులు అన్నిట్లో భోజనాలు మధ్యాహ్నం మా వాళ్ళకు తీసుకొచ్చిన వాళ్ళకు ఏది ధర్నా చౌక్ కాడ ఆయన ధర్నా చేస్తున్నాడు ఒకరు కలవ నీళ్ళు తీసుకున్నాడు జనం వస్తున్నారు మురళన్న అంటే తెల్లార వరకు 25,000 మందిని తీసుకుపోయినా మురళన్నను పిలిపియండి అని పిలిపించి నన్ను దగ్గర పిలుచుకొని కళ్ళలో నీళ్ళు తీసుకుంటే నైటే పోయి మొత్తం ఆర్టీసీ బస్సులు మాట్లాడి ఫుడ్ గిడ్డ అంతా అరేంజ్ చేసి ఇదే వివరా కొత్తగా నాతోనే ఓపెనింగ్ ఏది ఇంకా అది మొత్తం ఓపెనింగ్ కాకముందు అలానే వండించారు అదే కదా మాకు అది ఒక అందుకు దేవుడు వాళ్ళ రాజశేఖర రెడ్డి అన్న రూపంలోనే ఆయన లోపల ఉన్నప్పుడు ఆ సమైక్యాందన నినాదం అందుకోవడం అందుకోకపోతే మాకు బయటకు వచ్చి ఇప్పుడు మా ఎథిక్స్ మీకు తెలుసు అన్న కొన్ని వాల్యూస్ ఉంటాయి ఏ కారణం లేకుండా కూడా ఆయన విడిచిపెట్టి వచ్చుడు కూడా అది కరెక్ట్ కాదు మేము పడి ఉండాల్సి వచ్చు ఒకవేళ ఏ ప్రోగా మాట్లాడినా కొంచెం ప్రోగా మాట్లాడినా మేము ఉండాల్సి వచ్చు ఆ దేవుడు అందుకే మా కోసమే చేశాడేమో అది కూడా ఆ కారణంతో బయటకు వచ్చాంలే. ఇదే జగన్మోహన్ రెడ్డి అదైనాక జైల్లోంచి బయటకు వచ్చినప్పుడన్నా మినిమం కర్టసీకి ఒక కాల్ చేసి అమ్మ మనది రాజకీయ అనుబంధం కాదు మనది కుటుంబ అనుబంధం రాజకీయాలు కాదు మీరు వస్తూ ఉండాలి పోతా ఉండాలి అని ఒక మాట చెప్పుంటే ఎంత హ్యాపీగా ఉండే ఆయన గవర్నమెంట్ వచ్చింది అక్కడ ఇప్పుడు నేనంటూ రాజీనామా చేయకపోతే జనాల్లో రియాక్షన్ అనేది అయితే తెలిసేది కాదు కదా ఆ ధైర్యంతో ఆయన పార్టీ పెట్టాడు అంటే ఇంత రియాక్షన్ ఉంది అని చెప్పేసి అట్లీస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అమ్మ నీకేమైనా పదవి కావాలా లేకపోతే అన్న మురళన్న ఏమైనా వర్క్ కావాలా మీరు మాతోటి రాజకీయాల్లో నష్టపోయారు అని అనుంటే మేము తీసుకునే వాళ్ళమో తీసుకోకపోదాం కూడా అని కూడా అనలేదన్న. అయితే ఎప్పుడైతే విజయమ్మ నాంపల్లి కోర్టులో నేను వైఎస్ఆర్సీపీలో నిలబడ్డప్పుడు మాకు ఇదేంటి ఎలక్షన్ వయలేషన్ కేసు అయితే వాళ్ళు రాక చాలా రోజులు మొన్న అయిపోయింది ఆ కేసు అప్పటి నుంచి 2008 అయితే వచ్చిండ్రు మేము వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు, మేము పోయి కూడా కలవలేదు. లోపలికి పోయినాక బాగున్నారా అమ్మ అన్నది, ఆమె కూడా బాగున్నారా అక్క అని అన్నది, అన్న బాగున్నారా అన్న. నేను అక్క పక్కన కూర్చొని ఒక్కటి మాత్రం అన్న, అక్క నేను చాలా బాధపడ్డా, అన్న జైల్లోంచి వచ్చి ఒక్క ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నారు, జరిగింది ఏదో జరిగిపోయింది, మనం అందరం కలిసి ఉందాం అని ఒక మాట ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అన్న. అక్క అన్న కోసం అంతా చేస్తే కనీసం ఆయన ఇట్లా రియాక్ట్. మా ఇంటి పక్క వైవి సుబ్బారెడ్డి ఇంటికి వస్తాడు, అది మూడో ఇల్లే అన్న, అది ఒకసారి ఇట్లా చూసుకుంటూ పోయిండు, చూసుకుంటూ పోయిండు నన్ను జస్ట్ ఆపి ఎలా ఉన్నారు ఏం మాట్లాడలే. నా మనసులో ఉన్నది నేను చెప్పాలనుకున్నాను, వాళ్ళకి తెలియాలనుకున్నాను, చెప్పేసా అంతే, నా భారం దిగిపోయింది అంతే. అది ఊరికే మదన పడతా ఉండేదాన్ని, అది ఎంత ఫీల్ ఉంటది అన్న. ఇప్పుడు షర్మిల పెట్టింది కదా పార్టీ తెలంగాణలో, అంటే ఫోన్ చేసిండ్రు అది ఆమె పెట్టడమే తప్పన్న. ఇక్కడ పార్టీ పెడితే ఆంధ్రాలో పెట్టాలి, అన్న మీద కోపం ఉంటే, లేకపోతే ఆంధ్రాలో మేమేం చేయలేదు, ఆంధ్రాలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కొట్లాడాలి, అది కరెక్ట్. ఎప్పుడో లేని ఆ రోజు మరి సమైక్యాంధ్ర ఆయన తీసుకున్నప్పుడు అప్పుడే తెలంగాణ అని చెప్పి వచ్చి పెట్టినా కొంచెం జనం నమ్మేవాళ్ళు. ఇది కంప్లీట్గా అసలు కరెక్ట్ కానే కాదు, 100% కేసీఆర్ ఆడే డ్రామాలో భాగం. రేపు క్రిస్టియన్ ఓట్లు చీలాలి, రాజశేఖర రెడ్డి అభిమాన ఓట్లు కూడా చీలుతాయి కదన్న కొంత. ఇప్పుడు ఎటు తిరిగి కాంగ్రెస్కే ఎఫెక్ట్ పడుతుంది కొంత, అది అన్నట్టు స్ట్రాటజీ అన్నట్టు. అంటే ఇక బీజేపీ ట్రిక్, వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఒకటే అన్నట్టు కదన్న. ఇప్పుడు బీజేపీను ఇప్పుడు కవిత అన్నారు, ఇగబోయింది ఆగబోయింది అన్నారు, ఎందుకు పట్టుకపోతలేరు అదే కదా. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు అన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కర్ణాటకలో బుద్ధి చెప్పారు, అంతే అర్థమైపోయింది. ఇప్పుడు రేపు కర్ణాటకలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. కవిత అంటే ఓ బంగారం చేసాడు బాగుండన్న, మరి లిక్కర్ కేసులో పోడు అది కరెక్ట్ కాదు. చాలా చీప్ గా అవినాష్ రెడ్డి కూడా అంతే తప్పన్న. ఇంకేమన్నా చంపినా పర్లేదు, చిన్న ఆయన చంపుడు అదే దారుణమైన సొంత తమ్ముడిని దారుణంగా చంపుడు, చంపి మళ్ళీ డెడ్ బాడీలో కాడికి వచ్చుడు, ఇట్లా కూడా బుద్ధి అవుద్దన్న. వచ్చి మళ్ళీ దాన్ని చెరిపే ప్రయత్నం చేయడం, అది హత్యగా కాకుండా న్యాచురల్ డెత్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ మరి ఆయన ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం దాని ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్నాడు. అసలు యాక్చువల్గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్పటికే చంద్రబాబు నాయుడుకి 100% వీళ్ళు చేసినారు అనేది తెలుసు. తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టి లోపలేద్దాము అని అంటే ఆయన ఏమన్నాడంట, మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, ఇప్పుడు కానీ పెడితే వాళ్ళకి సింపతి వస్తుంది, వద్దు రాగానే లోపలేద్దాము అన్నాడట. దురదృష్టవశాత్తు ఆయన గెలిచుంటే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అది అంటే ఒక్కటి మాత్రం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి పాలన చంద్రబాబు నాయుడు పాలన చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగుండే అన్న. 100% ఎన్కౌంటర్ అన్నప్పుడు ఒక ఎమ్మెల్యే భర్త నేను చేయలేను అని చెప్పిండు ఆయన, సరిపోద్ది. కానీ వీళ్ళు చేపిస్తారు, ఇదే జగన్మోహన్ రెడ్డి చేపించు అని నేను చేపించలేను అని చెప్పాడు, దాకర పడి కాళ్ళ మీద పడితే. ఇప్పుడు మనకన్నా ఎవరో ఆయనతో మాట్లాడే వాళ్ళలో చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు కదా, మనకి ఇట్లా జరిగింది అని చెప్తే ఆయన అన్నాడట స్ట్రైట్ ఫార్వర్డ్, ఏం మాట్లాడుతున్నావు దయాకర్, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యే హస్బెండ్ని చంపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా, నువ్వు ఇంకేమన్నా మాట్లాడగానే ఇంకోసారి దాని గురించి మాట్లాడదని చెప్పాడు. అది చేయలేదు అతను ధైర్యం, అసలు అట్లాంటి మెంటాలిటీ కాదు.